అయోధ్య రాముని కించపరిచిన తేరాసా నాయకులను ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా బుద్ధి చెప్తారని చందుర్తి మండల బీజేపీ అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ అన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయోధ్య రామ మందిరానికి విరాళాలు ఇవ్వొద్దని చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చందుర్తి మండల కేంద్రంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మేకాల మహేపాల్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పేరుక గంగరాజు, యువ మోర్చా ఉపాధ్యక్షుడు మోకిల విజేందర్, నాయకులు లింగంపల్లి బాబు, సిర్రం తిరుపతి, మేకాల జలంధర్, కంబాల సతీష్, గడిగొప్పుల జీవం, మెంగని రాజేందర్, అంబల శ్రీకాంత్, సంటి స్వామి, మార్తరాజు, ఐతం వంశీ తదితరులు పాల్గొన్నారు. తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మనయిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిన్నటి రోజున కొరొట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ తరఫున కేసీఆర్ సార్ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం దాన్ని ఖండిస్తూ చందుర్తి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము వారి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో సీఎం దిష్టి బొమ్మ కానీ విద్యాసాగర్ గారు నిరసనగా హిందువుల మీద మాట్లాడతావా? సిగ్గుచరం ఉంటే నువ్వు తెల్ల వరకు రాజీనామా చేసి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి చందుర్తి మండల బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మన నిన్న కొరుట్ల ఎమ్మెల్యే గారు అయినటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆయనే ఏమన్నాడంటే ఈ రామ మందిరానికి వ్యతిరేకంగా చందాలు ఇవ్వద్దు ప్రజలకు పిలుపునిచ్చారు. నిజంగా ఒకటై అయోధ్య రామ మందిరం కట్టి అందులో భాగస్వామ్యమై మన శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ నిర్మించి అందరం భాగస్వామ్యం మనకు అదృష్టంగా భావిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నానని తెలియజేస్తున్నాను.